अंदर की नमस्कार ना पेर करुण चूस्टे करुण किंग फ्रेंड्स वीडियो उचित गैस सिलीर के कावास पत्र अलगे उचित गैस सिलीर ये अकौंट पड़ता है बैंक अकौंटू अने विवरा वीडियो चुप्तान वीडियो चवर दाका चूसी लाइक चाल मंदिर लाइक चेयटे प्लीज़ लाइक यूट्यूब वेरे वाली चूपस्त रेल डेबई वेल मंदिर కొంతమందికి మాత్రమే రికమెండ్ చేస్తుంది మీరు లైక్ చేయకపోతే మిగిలిన వారికి ఈ న్యూస్ తెలియదు దయచేసి లైక్ చేయండి చూడండి మనకి ఈ నెల 30 తేదీన దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ మొట్టమొదటిది అయితే విడుదల అయితే చేస్తాం ఇప్పటి నుంచి బుకింగ్ చేసుకోవాలంటే ఈ నెల 29 నుంచి మార్చి 31 వరకు మనం ఎప్పుడైనా బుకింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మొదటి సెషన్ సో మూడు విడతలుగా డబ్బులు అయితే వేస్తారు सो 29 మొదలుకొని మార్చి 31 లోపు మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా 48 గంటలలోనే మీకు అకౌంట్ లో డబ్బులు పడతాం జరుగుతది చాలా మంది మాకు గ్యాస్ అయిపోలేదు చాలా మంది మాకు ఇప్పుడు నిన్ననే బుక్ చేసుకున్నాం ఆ 24వ తేదీన బుక్ చేసుకోమన్నారు కదా అప్పుడు కూడా బుక్ చేసుకున్నాం అని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే నాదెండ్ల మనోహర్ గారు జనసేన పవర్ సరఫరాల శాఖ మంత్రి నిన్న క్లియర్ డీటెయల్స్ ఇవ్వడం జరిగింది सो ఈ నెల 29 నుంచి మార్చి 31 వరకు ఎప్పుడు బుక్ చేసుకున్నా మీకు డబ్బులు 851 రూపాయలు అకౌంట్ లో పడతాయి దాని కోసం 2000 కోట్లు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు బుక్ చేసుకోగానే ఇండియన్ గ్యాస్ అయినా హెచ్పి గ్యాస్ అయినా మీ మొబైల్ నంబర్ కి ఒక మెసేజ్ వస్తది మీ బుక్ మీద కూడా గ్యాస్ బుకింగ్ కోసం ఒక కాలర్ డయలర్ ఉంటది దానికి చేస్తే మీ రీఫిల్ కోసం ఒకటి నొక్కండి అని ఉంటది ఒకటి నొక్కిన తర్వాత మీ గ్యాస్ రీఫిల్ అయ్యింది రీఫిల్ నంబర్ కూడా చెప్పి అది మనకి రావడం జరిగింది గ్యాస్ తీసుకునే రోజు మనకి ఓటీపీ కూడా రావడం అయితే జరుగుతది కావాలంటే మీ మొబైల్ లో ఉంటే ఒకసారి చూసుకోండి సో అలా మెసేజ్ వచ్చిన వారికి ప్రభుత్వం ఈ సబ్సిడీ డబ్బులు అనేవి ఖాతాలో వేయడం జరుగుతది అలాగే మోడీ గారు ఎవరైతే 20 రూపాయలు 12 రూపాయలు ఏవైతే మీ యొక్క ఖాతాల్లో వేశారో ఆ బ్యాంక్ అకౌంట్ లోకే ఈ గ్యాస్ సంబంధించినటువంటి డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మాకు ఏ బ్యాంక్ అకౌంట్ లో పడతాయో తెలియదు అనుకుంటే మీరు గూగుల్ లోకి వెళ్లి ఆధార్ కార్డు సంబంధించి UIDAI ఉంటది కదా ఆధార్ కార్డు సంబంధించింది అది ఆ బ్యాంక్ ఆధార్ లింకింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో ఆ అకౌంట్ లో డబ్బులు పడతాం అయితే జరుగుతదన్నమాట ఓకే ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీకు ఈ సబ్సిడీ డబ్బులు వచ్చినటువంటి మెసేజ్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల గాని లేదా ఆధార్ ఏదైతే ఉందో UIDAI ఆ గూగుల్ లోకి వెళ్తే వస్తది అది కొట్టి అక్కడ నాలుగు ఆప్షన్ ఐదు ఆప్షన్ ఉంటది అక్కడ ఆధార్ మొబైల్ లింకింగ్ అని ఉంటది మొబైల్ బ్యాంకింగ్ లింక్ మీద అది ఉంటది అది క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే అది వచ్చేస్తుంది ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు మీద కూడా లేటెస్ట్ ఆధార్ కార్డు అయి ఉండాలి అప్డేట్ అయిన ఆధార్ కార్డు ఉండాలి రెండోది మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు బిలో పావర్టీ చెందినవారైతే మీరు ఉండాలి అలాగే మూడవది వచ్చేసి మీరు ఖచ్చితంగా నెగటివిటీ సర్టిఫికెట్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చెందినవారు తెలంగాణ వారు ఒడిషా వాళ్ళు వాళ్ళకైతే ఎవరు అలాగే కరెంటు బిల్లు కూడా ఇవ్వాలి ఎందుకంటే కరెంటు బిల్లును బట్టి కూడా కొంచెం తారతమ్యం అయితే ఉంది ఐదవది మీ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు డబ్బులు పడి ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మీకైతే రావటం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మొబైల్ నెంబర్ కూడా ఉండాలి మీ మొబైల్కి మెసేజ్లు కూడా వస్తాయని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ మనం ఈ నెలలో దీపావళిలో అప్లై చేసుకోకపోతే ఏంటి అని అంటే మీకు మార్చి 31 వరకు కూడా అవకాశం అయితే ఉందన్నమాట సో గమనించండి ప్రతి డౌట్ గురించి కూడా నేను వీడియో అయితే చేస్తున్నాను మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కావాల్సిన డాక్యుమెంట్లు 29వ తేదీన మనం అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే లేదంటే మార్చి 31 వరకు కూడా డబ్బులు అయితే పడతాయి 29 మాత్రం బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి మీరు సచివాలయంలో వెళ్ళొచ్చు గ్యాస్ ఏజెన్సీలను అడగొద్దు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు బుక్ చేసుకుంటే సిలిండర్ అవటం ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా కంపెనీ ప్రభుత్వానికి పంపేస్తుంది ఆ అకౌంట్ బట్టి వాళ్ళకి డబ్బులు ప్రభుత్వమే ఖాతాలోకి విడుదలైతే చేసేస్తుంది అనమాట సో ఇది వీడియో ఏదైనా డౌట్ ఉంటే అడగండి నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను లేదా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ